Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గురి తప్పిన చంద్రబాబు అస్త్రం 2024 జగన్కు రూట్ క్లియర్. ఏపీలో 2024లో గెలిచేదెవరు? ఇప్పటికే ఆ ఎన్నికల దిశగా రాజకీయం మొదలయ్యింది. సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎవరి లెక్కల్లో వారు ధీమాగా ఉన్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పు కనిపిస్తోంది. జగన్ ఓడించాలంటే మరోసారి బీజేపీ జనసేనతో పొత్తు దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. బీజేపీతో సంధి సాధ్యపడే అవకాశాలు కనిపించటం లేదు. పవన్ చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నారు. జనసేనతో పొత్తుపై ఇక డైలమా కొనసాగుతోంది. రెండు పార్టీలే కలిస్తేనే హోరాహోరీ లేకుంటే జగన్కు 2024. పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీ కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలతో ఏపీలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పవన్ తన ప్రసంగాల్లో తొలిసారిగా 2024తో పాటు 2029 ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తున్నారు. 2024-2029 ఎన్నికలు కీలకమని చెబుతున్నారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని అంటూనే 2029 గురించి ప్రస్తావించడంపై అనేక విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ నేతల నినాదం కూడా 2029లో బీజేపీ జనసేన అధికారంలోకి రావటమని ఆ పార్టీ నేతలే పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇదే సమయంలో జనసేన మొత్తం 175 సీట్లకు పోటీ చేసేందుకు సిద్ధం అవుతుందనే వాదన పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. వైసీపీని ఓడించేందుకు ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని గతంలో పలుమార్లు చెప్పిన పవన్ ఇప్పుడు ఆ విషయం ప్రస్తావించటం లేదు. అందరినీ ఏకం చేస్తానన్న పవన్ ఇప్పుడు తనను గెలిపించమంటూ కోరుతున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీలో ఆసక్తికర చర్చగా మారింది. 2024 ఎన్నికలు అటు వైసీపీకి ఇటు టీడీపీకి ప్రతిష్టాత్మకం. రెండు పార్టీల భవిష్యత్తుకు ఈ ఎన్నికలు ప్రధానమైనవిగా భావిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు సైతం ఈ ఎన్నికల్లో గెలిస్తే సరి, లేకుంటే ఇవే చివరి ఎన్నికలని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే విజయవాడలో పవన్ బస చేసిన హోటల్కు వెళ్లి మరీ చంద్రబాబు సాంఘీభావం ప్రకటించారు. భవిష్యత్ పరస్పర ప్రయోజనాల కోసం కలవాలనే ప్రతిపాదన పైన దాదాపుగా అంగీకారానికి వచ్చారు. బీజేపీ పవన్ తో కలిసి 2014 తరహాలో పొత్తుల రిపీట్కు అడుగులు వేశారు. ఆ దిశగా క్షేత్రస్థాయిలోనూ రెండు పార్టీల శ్రేణులు సిద్ధమయ్యాయి. కానీ పవన్ తనకు నమ్మాలని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో టీడీపీకి పవన్ ఆలోచనలో వచ్చిన మార్పు గుర్తించారు. కానీ వేచి చూసే ధోరణిలోనే ఉండాలని భావిస్తోంది. జగన్ ఎలా గెలుస్తారో చూస్తానంటూ పవన్ చెబుతున్న మాటలతో పొత్తు అంశం తేలిపోతుందనే అభిప్రాయం కొందరు టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతుంది. పొత్తు అంశం తేలిపోలేదనే అభిప్రాయం కొందరు టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో పవన్ 2019 ప్రస్తావన టీడీపీ నేతలకు అంతు చిక్కటం లేదు. టీడీపీ జనసేన కలిసొస్తే బీజేపీ కూటమిగా జగన్ పైన పోరాటం ఖాయమని అందరూ భావించారు. ఇదే జరిగితే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయనే అంచనాలు వినిపించాయి. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే భవిష్యత్తులో తాము రాజకీయంగా నష్టపోతామని బీజేపీ జనసేన భావిస్తున్నాయి. ఇదే అంశం ఆ పార్టీల అంతర్గత సమావేశాల్లోనూ వ్యక్తమైంది. 2024లో జగన్కు వ్యతిరేకంగా టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేస్తే పవన్ చెబుతున్నట్లుగా వైసీపీని అడ్డుకోవటం ఎలా సాధ్యమనే ప్రశ్న వినిపిస్తోంది. కానీ పవన్ తన సొంతగా ఎదిగేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు కీలకమై 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోరు తప్పదా అనే చర్చ మొదలయ్యింది. ఈ పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరింత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.